పనిష్మెంట్ ఫేస్ చేస్తున్నాడు. టీచర్ వాణ్ణి తిట్టింది, కొట్టింది, అయినా వైస్ ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసింది. ఒకప్పుడు ఆటల్లోనే ఫస్ట్ ఉండే మనం ఇప్పుడు చదువుల్లో కూడా ఫస్ట్ ఉన్నాం. ఫారెస్ట్లో మిస్ అయిన రాహుల్ని, విక్రమ్ని సేవ్ చేసింది మన బ్యాచే, అది మేడం కూడా తెలుసు. అయినా ఇలాంటి డిసిజన్ తీసుకుంది. ఇంకేం ముస్తఫా దగ్గర తప్ప మరెవరి దగ్గర లేదు. టీచర్ సరిపై ఇంక చెల్లింది ముస్తఫా కాదని మనకు తెలుసు, కానీ ప్రూవ్ చేయలేకపోయాం. ఆ రాహుల్ బ్యాస్ స్కూల్కి వచ్చిన దగ్గర నుండి చదువు మీద కన్నా మన మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళను అలాగే వదిలేస్తే మనం ఎప్పుడు ఇలాగే ఏడుస్తూ ఉంటాం, వాళ్ళు ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు. వాళ్ళకు మనం బుద్ధి చెప్పాలి. మనం ముస్తఫా తప్పు చేయలేదని టీచర్స్కి, స్టూడెంట్స్కి, అందరికీ తెలియాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి రా. ఆ రాహుల్ బ్యాస్ చిట్ఫట్ అంటూ టీచర్ సార్ పెంకి చెల్లింది తామేనని ఇండైరెక్ట్గా చెప్పారు కదా. వైస్ ప్రిన్సిపల్ గారికి విషయం చెబితే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. ఏం లాభం ఉంటుంది? వైస్ ప్రిన్సిపల్ వాళ్ళ బ్యాచ్ని పిలిచి అడుగుతారు. వాళ్ళు మేం కాదు మన బ్యాచ్ అబద్ధం చెప్తుందని చెప్తారు. అప్పుడు మనం తెల్లమొహాలేయాలా? వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టించగలిగితే తప్ప మనం అనుకున్నది అనుకున్నట్టు జరగదు. ముస్తఫా గారు సస్పెండ్ అయిన సందర్భంగా ఈ పార్టీ చేసుకున్నాం. ఒక్క ముస్తఫానే కాదు, ఆ బ్యాచ్ లో దుర్గా, పీటర్, శంకర్ కి అందరికి ఇదే పనిష్మెంట్ ఇవ్వాలి. అవును విక్రమ్, నువ్వు ఇచ్చిన ఐడియాని ఫాలో అయ్యాను, అంతే. ముస్తఫా సస్పెండ్ అయ్యాడు. ఆ దుర్గా మోహన్ చూస్తే నాకే జాలేసింది. ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక ముందు కూడా మనం ఇలాగే ప్లాన్ చేసి ఆ దుర్గా బ్యాచ్ మొహాలు మాడిపోయేలా చేయాలి. అలా చేస్తే సరిపోదు. ఈ హై స్కూల్లో అన్నిట్లో మనమే ఫస్ట్ అని వాళ్ళతోనే చెప్పించాలి. ఆ బ్యాచ్ కి డబ్బు లేకపోయినా పౌర్షానికి మాత్రం కొదవలేదు. ఆ నలుగురికి ఒకేసారి పనిష్మెంట్ ఇచ్చుంటే సరిపోయేది. అలా చేస్తే టీచర్స్ మన మీద డౌట్ వచ్చేసింది, అందుకనేగా ఒక్కొక్కల మీద టార్గెట్ చేస్తున్నాం. పాపం ముస్తఫా గారు, నా బ్యాట్ పెరిగినప్పుడు వాడే బలైపోయాడు, ఇప్పుడు కూడా వాడుతోనే స్టార్ట్ చేశాను. ఇదంతా మనమే చేశామని ఆ దుర్గా ఊహించుంటుంది. ఆ గెస్ట్ని మనల్నే చేస్తుంది. దుర్గనంత ఈజీగా ఎస్టిమేట్ చేయకూడదు. ముందు దాన్ని సస్పెండ్ చేయించుంటే బాగుండేది. అదంత ఈజీగా పడదు. అయినా ఇప్పుడు ఏమైందిలే, ముస్తఫా గారితో మొదలెట్టాం కదా, ఇంకొక్క వికెట్ పడగొడుతూ వెళ్దాం. ఏదేమైనా ఆ బ్యాచ్ లో యూనిటీయే వేరు. వాళ్ళ రిలేషన్స్, అఫెక్షన్స్ చూస్తే ఒక్కొక్కసారి నాకే జెల్సీగా ఉంటుంది. అబ్బా అవన్నీ పక్కన పెట్టు, మన దగ్గర డబ్బుంది. కానీ వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ ఉంది. ఆ స్నేహాన్ని చెడగొట్టి వాళ్ళని ఎలా విడగొట్టాలో ప్లాన్ చేద్దాం. ఇక ముందు ఆ పని మీద ఉందాం. డివైడ్ అండ్ రూల్. Yes! ముస్తఫా, ఏంటి వాళ్ళ స్కూల్ నుంచి త్వరగా వచ్చా? బయట నీ స్కూల్ డ్రెస్ ఆరేశాను, వెళ్ళి తీసుకురాపో, ఐరన్ చేస్తాను. అలా కూర్చున్నావేంట్రా, స్కూల్లో బాగా అలసిపోయినట్టున్నా? నేను పనిచేసే జబ్బర్ గారింట్లో వాళ్ళ ఖీమా చేశారు, తినమని పెట్టారు. అది నీకు ఇష్టం కదా అని అందుకే తినకుండా నీకోసం తీసుకొచ్చాను. ఉండు, తీసుకొస్తాను. నాకేముద్దమ్మా? అలాంటావింట్రా, తిని కాసేపు చదువుకో, రేపటికి నీ స్కూల్ డ్రెస్ ఇస్తే. అవసరం లేదమ్మా. అంటే ఏమైందిరా? స్కూల్ నుండి నన్ను వారం రోజులు సస్పెండ్ చేశారు. వారం రోజులు స్కూల్కి వెళ్ళక్కర్లేదు. అలా ఎందుకు జరిగింది? నువ్వేం చేసావు? నేనేం చేయలేదమ్మా. ఆ రాహుల్ బాచే మేడం మీద ఎంకి చల్లారు. ఆ నేరం
నా మీద నెట్టారు. నాకేం తెలీదమ్మా. ఆ రాహుల్ వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పానా? నేనేం గొడవ పడలేదు, వాళ్లే ఇదంతా కావాలని. బెవకూఫ్, మీ క్లాసు ఎంతమంది ఉంటే వాళ్ళు నీ మీద ఎందుకు చెప్తున్నారు? అయ్యో, నీకు చెప్పినా అర్థం కాదు. అర్థం కాదే నాకు కాదు, నీకు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలుసా నీకు? నీకోసం లంచం తీసుకుని మీ నాన్న ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఆరోగ్యం బాగోలేకపోయినా వాచ్మెన్ గా డ్యూటీ చేస్తున్నారు. ఏ రోజు ఇంటి గడప దాట నేను ఇల్లు గడవడం కోసం ఈరోజు బయట అంటులు తోగుతున్నాను. ఇలాంటప్పుడు ఎంత అణిగిమణిగి ఉండాలి. స్కూల్ నుంచి నిన్ను బయటికి పంపేశారంటే మీ నాన్న ఎంత బాధపడతారు? అదేవైనా ఆలోచించావా? అది కాదమ్మా. చెనోర్మే, మా కడుపును చెడబొట్టావురా. నువ్వు నీ చదువు వల్లే మాకిన్ని కష్టాలు. వారం రోజులే కాదు, అసలు స్కూలే మానేసే పీడ విరగడవుతుంది.